ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైనటువంటి పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రాలు. మా ప్రభు ప్రియ రక్షకుడు నైన యేసు ప్రభు నామములో అయా మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, పాట ద్వారా మీ నామాన్ని గర్చే గొప్ప భాగ్యము ధన్యత మీరు మాకు అనుగ్రహించారని ఆయన. ఇదిగో నిజమునకు తండ్రి, మీ సన్నిధికి రావడానికి ఏమని కూడా అర్హత లేనటువంటి మమ్మలను క్రీస్తు యేసు ద్వారా మమ్మలను ప్రేమించి మీ సొత్తైన జనంగముగా చేసుకుని అయా మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యం మీరు మాకు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, వాక్యం ఎలా వినాలి అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉండగా భూమి ద్వారా మీ దాసుని ద్వారా తండ్రి మీ వాక్యాన్ని వినడానికి గొప్ప వెసులుబాటు ఇచ్చినందులకే స్తోత్రము నాయన. ఇదిగో ముఖ్యంగా మా ప్రభు మధ్య మీ దాసులు నాయన అయ్యా ఉదయ కిషోర్ గారు మీ వాక్యాన్ని అందించబోతూ ఉండగా మీరే సహాయము చేయండి. ఏ మాటలు మా జీవితానికి దిద్దుబాటు ఉంటుందో, ఏ మాటల ద్వారా తండ్రి లోకములో మీ కొరకు ఎలా జీవించాలో ఆ మాటలన్నీ కూడా తండ్రి మా పురుకొల్పే మాట మీ దాసును నోట మీరెక్కించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో తండ్రి, ఇయో ప్రభు మా దేవ, ఈ భారతదేశంలో అనేక చోట్ల చక్కటి గానముతో అనేక మందిని మీ తట్టుకు తండ్రి ఆకర్షించడానికి మీ దారు ఉపయోగించుకుంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మంచి వాక్య పరిచర్య చేయడానికి మీరు మా మధ్యకు తీసుకొస్తూ ఉన్నందులకే వంద స్తోత్రాలు. మీ దాసుని పక్షాన్ని మీరే మాట్లాడి మీ నామాన్ని మీరే మహిమ తెచ్చుకుందరని. ఎంతమంది అయితే ఈ జూమ్ లో పాల్గొన్నారో వారందరూ మీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటుండే మీరే బలపరిచరపరిచి నడిపించమని మా ప్రాణప్రియుడు ప్రియ రక్షకుడు నైన యేసు ప్రభు నామము ప్రార్థన చేసి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చిన రాజారావు బ్రదర్ కూడా ప్రేమ వందనాలు. ఇప్పుడు మనం మంచి సమయంలోకి వచ్చాం. మన మధ్యలో ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి ఉదయ్ కిషోర్ అన్న ఉన్నారు. బహుశా మన సహవాసంలో ఉదయ్ కిషోర్ అన్న గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. అన్న గురించి చెప్తే ముఖస్తుతి అవుతుంది, కానీ పాటల ద్వారా కఠినాత్ములైన కరుడుగట్టిన మనుషులను సైతం తన పాటల ద్వారా కరిగించి అనేక మందిని, ఇందాక సహోదరుడు ప్రార్థన చేసినట్లుగా అనేక రాష్ట్రాల్లో అన్న పాడిన పాటల ద్వారా ఎంతో మంది యేసు ప్రభు వైపు మళ్లించారు. అది అన్నకి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. చిన్నప్పుడు స్కూల్ లెవెల్ నుంచి నేను అన్న పాటలు వింటూ పెరిగాను. సో అన్న పాడుతూ ఉంటే అతిశయోక్తి కాదు, కానీ అన్న పాడుతూ ఉంటే అన్న వైపే చూడాలనిపించే అంతగా దేవుడు అంతగా ఉదయ్ కిషోర్ అన్నకి దేవుడిచ్చిన వరం. అలాంటి గొప్ప దైవజనుడు మన మధ్యలోకి రావటం అనేది నిజంగా అది దేవుడు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. ఈ సమయాన్ని ఉదయ్ కిషోర్ అన్నకి మనము అప్పచెప్తుండగా అందరము శ్రద్ధగా ప్రేమపూర్వకంగా దేవుని వాక్యం విని ఆత్మీయ మేళ్ళు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఓవర్ టు ఉదయ్ కిషోర్ అన్న. ప్రభు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం ప్రభు నామన మరి ఏర్పాటు జరిగించిన ప్రియులు రమణరావు గారి కుమారుడు శ్రీకాంత్ని బట్టి మరి కుటుంబాన్ని బట్టి వారితో పాటు మరి బర్ణబాస్ బ్రదరు మరొక సహోదరుడు పని బట్టి కూడా ప్రభు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. మరి జూమ్ యాప్లో కనెక్ట్ అయిన ప్రతి ప్రియుడిని బట్టి ప్రభు స్తోత్రం. మాత్రమే కాకుండా మీకు అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పిల్లారా, మనం దైవ గ్రంథములో నుండి చాలా క్లుప్తమైన వర్తమానం మనం వినబోతా ఉన్నాం. మనకందరికి పరిచయమైన వాక్యం అపోస్తుడైన పౌలు గారు హెబ్రియలకు రాసిన పత్రికలో నుండి 9:16 నేను చదువుతున్నాను. 9:16 అపొస్తలుడైన పౌలు గారు హెబ్రియలకు రాసిన పత్రిక 9:16 చదువుతున్నాను. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ, మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము,
ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? చిన్న ప్రార్థన చేద్దాం. అందరి తల్ల వంచి ఏకీభించండి. దగిలి తండ్రి, ప్రియ ప్రభువ, మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం. మీ అనాది సంకల్పాన్ని బట్టి మీ కొందనాలు. ప్రియ ప్రభు, ఈ జూమ్ యాప్ ద్వారా మీ నామ సంకీర్తనం చేయటానికి మాత్రమే కాకుండా ఈ వాక్కులు ఒక చోట చేరి మేము ధ్యానం చేయలేకపోయినా కానీ ఈ జూమ్ యాప్ ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మమ్మను ఇలాగ సమావేశపరచడం అనేది నిశ్చితమైంది. మీకు స్తోత్రం. ఈ వాక్యం చుట్టూ మేమున్నాం ప్రేప్రభు. ఆయా స్థలాల్లో జూమ్ యాప్లో కనెక్ట్ అయిన ప్రతి ప్రియుని కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యము మాకు ప్రత్యక్ష మగుడుతోడనే వెలుగు కలుగును అన్నట్టుగా నైనా మేము వచ్చిన త్రోవనే వెళ్ళేవారిగా కాకుండా మరొక త్రోవను వెళ్ళేవారిగా మా మనోనేత్రాలను వెలిగించడానికి మాత్రమే కాకుండా తేజరిల్లటానికి, ప్రకాశింప చేయడానికి విశేషంగా చూపించమని మీ వాక్య దర్శనం ద్వారా మా హృదయాలు తెప్పరిల్ల దాకా చూపించమని గుత్తులు గుత్తులుగా మాకు దయచేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అత్యున్నతమైన నామంలోని స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మనం దైవ గ్రంథములో నుండి మరి నేను నమ్మేది ఏమంటే హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గారు మాత్రమే వ్రాసాడు అని నేను పూర్తిగా నేను నమ్ముతున్నాను. పండితులు, బైబిల్ పండితులు చెప్పారు ఎక్కువ మంది పౌలు గారు రాశాడని. మరికొంతమంది అభిప్రాయంలో ఏముందంటే పాత నిబంధనలో బాగా దిట్ట అనబడిన ఆ రోజుల్లో, ఆ దినాల్లో అంటే పౌలు గారి యొక్క సమకాలీకుడుగా ఉండిన ఆయన మరొక ఆయన ఉన్నాడు, ఆయన అపోల్లో. ఈ ఆయన కూడా పాత నిబంధనలు బాగా ఎరిగిన వారు ఉన్నారు. వారు బహుశా రాసి ఉండొచ్చు అని మరికొందరు అభిప్రాయం. ఏదేమైనా కానీ నా మట్టుకు నేను నమ్మేది ఏంటంటే ఇది ఎబ్రియల్కు రాసిన పత్రిక రాయగలిగిన కెపాసిటీ పౌలు గారికి ఉంది అని నేను పూర్తిగా ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రములో నిష్ణాతుడు. ఆయన సాక్ష్యంలో చెప్పిన మాట ఏమంటే, నేను 8వ దినాన సున్నతి పొందానని ఆయన చెప్పాడు. ఎందుకంటే ధర్మశాస్త్రములో అతను సమాన వయస్కులైన వారందరిలో కంటే ఆయన చాలా చక్కగా ఎదిగేవాడు, ఎదిగినవాడు, అనుసరించిన వాడు ఆచారాలన్నీ అని మనం ఎరుగుదు. ఇది ప్రాముఖ్యమైనది. కనుక దాన్ని బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక భక్తులు హెబ్రీయులకు రాసి మిగిలిన పత్రికలన్నింటిలో పౌలు గారు రాశాడని వ్రాయబడదు. కానీ హెబ్రీ పత్రికలో ఆయన పేరు వ్రాయబడకపోవటానికి కారణం ఏంటంటే హెబ్రీయుల యొక్క ఎక్కువ మంది వారు తమ్మును తాము కనపరుచుకోరు రైటర్స్ ఎక్కువ సార్లు. దాన్ని మనం గమనించేది ఏమంటే కోరహు కుమారులు ఉన్నారు. కోరహు భక్తిహీనుడే కానీ కోరహు కుమారులు చాలా భక్తి పరులు. కానీ వారు 12 కీర్తనలు రాశారు. కీర్తన గ్రంథంలో మనం చదువుతాం కానీ వారి పేర్లు ఎక్కడా కూడా ప్రస్తావన వారు చేయలే. వారిని ఒక పిచ్చుకుల వలె పోల్చుకున్నారు మనం 24వ కీర్తనలో మనం గమనిస్తాం. కనుక వారి పేర్లు రాయబడలేదు. కీర్తన 12 కీర్తనలు రాశారు. అట్లానే హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయుల యొక్క ఆచారాలు విధులు వేరు, కస్టమ్స్ అండ్ మేనర్స్. యూదుల యొక్క ఆచారాలు, పండుగలు, వారి విధులు వేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ మనం గమనించేది ఏమంటే అపోస్తుడైన పౌలు గారు ఈ పత్రిక రాశాడు అనడానికి మనం ఎక్కువగా బైబిల్ గ్రంథాన్ని పఠిస్తే గలతీ పత్రికలు కానీ రోమ పత్రికలు కానీ ఇవన్నీ చదివినట్టుగా పౌలు గారు రాసినవి. ఇది కూడా మరి విశేషంగా హెబ్రీయులు అనే ఒక శీర్షికతోటి వ్రాయబడింది కాబట్టి హెబ్రీయులకే వ్రాశాడు. ఇది ఒక ప్రాంతానికి చెందింది కాదు, ఒక సంఘానికి చెందింది కూడా కాదు. సపరేట్ యూదులు అనబడేవారు, హెబ్రీ భాష ఎరిగిన వారికి మాత్రమే వ్రాశాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఇందులో హై నాలెడ్జ్ ఉంటుంది. పాత నిబంధన గ్రంథాన్ని కూలంకషంగా ఎరిగిన వారు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలరు. ఇందులో చాలా విషయాలు మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. మనం అందులో మరి ముఖ్యంగా నేను కాన్సన్ట్రేషన్ ఏంటంటే ప్రభువు గురించి ఎక్కువ తెలుసుకోవాలి అనేది నా హృదయాభిలాష, నా కాంక్ష కూడా.
పౌలు గారి కాంక్ష కూడా అదే. ఆయన అన్నాడు, ఐ వాంట్ టు నో యూ మోర్ అండ్ యువర్ పవర్ ఆఫ్ రిజరెక్షన్ అన్నాడు. అంటే నేను నిన్ను గురించి తెలుసుకోవాలి, నీ ప్రధాన బలాన్ని గురించి కూడా తెలుసుకోవాలనే కాంక్ష. ఈ దినాల్లో చాలా మందికి హృదయం అంచలేదు. కారణం ఏంటంటే అబ్రహం మీదో, దానియేల్ మీదో, దావీదు మీదనో, యోసేపు మీదనో ఈ క్యారెక్టరిస్టిక్స్ తీసుకొని భక్తుల చరిత్రలు ధ్యానం చేస్తూ అందులో ఆత్మీయ పాఠాలు అందించేవారు నేటి దినాల్లో ఎక్కువయ్యారు. అది నేను తప్పు పడతలేదు, కానీ మరి విశేషంగా మన రక్షకుడైన మన ప్రభువుని గురించి ఎరగటం అనేది అతి తక్కువైపోయింది. కనీసం ఒక 5% కూడా మీరు బోధలు జాగ్రత్తగా గమనించండి. గంట బోధలో కనీసం ఒక 5% ప్రభువుని గురించి చెప్పేవారు నేటి దినాల్లో కరువయ్యారు. ఇది చాలా విచారంగా కనపడతా ఉంది. నేను చెప్పాలనుకుంది ఏమంటే, ఎప్పుడు మన ప్రభువుని గురించి ఎక్కువైతే తెలుసుకోగలమో అప్పుడు మన భక్తి విధానం, భక్తి జీవితంలో ఇది మార్పు ఖచ్చితంగా వచ్చింది. భక్తుల గురించి ధ్యానం చేయటం తప్పని నేను అన్నా, కానీ ఆ భక్తులకి భక్తులుగా తీర్చబట్టాలని కారకుడైన ప్రభువుని గురించి తెలుసుకోకపోవటం అనేది నేటి దినాల్లో మనం చాలా కోల్పోతా ఉన్నాం పిల్లారా. ఇది చాలా విచారకరమైన విషయం. అయితే నేను చెప్పాలనుకుంటే మన రక్షకుడైన ప్రభువు గురించే చెప్పాలనుకుంటున్నాను. అదే ఇక్కడ నేను ప్రారంభించాను. చాలా విశేషమైన సంగతులు ఉంటాయి మనం ధ్యానం చేయటానికి. అందులో మరి ముఖ్యంగా 16:9-16 రాయబడిన మాట ఏమంటే, మరణశాసనము ఎక్కడ ఉండునో, అక్కడ మరణశాసనము రాసిన వాని మరణము అవశ్యం. ఆ శాసనమును రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా అంటే చెల్లదు అని. అంటే అబద్ధాలు ఆడొద్దు అని చెప్పే నేను అబద్ధాలు ఆడుతున్నాను అనుకోండి, ఆ మాట చెప్పడానికి నేను అర్హుణ్ణా అబద్ధాలు ఆడబాకని చెప్పడానికి? అట్లానే మరణశాస్త్రం రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లుద్దు, కానీ మరణశాస్త్రం రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునంటే చెల్లదు. కనుక మరణశాస్త్రం ఎవరు వ్రాశారు, ఎప్పుడు వ్రాశారు, ఇది మనం గమనించాలి. మరణశాస్త్రం రాసింది ఎవరు? అసలు మరణం అనే ప్రస్తావన అది ప్రయాణమైంది ఎక్కడ? మరణం అనే ప్రస్తావన మనకి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం లేక 17:2-17 ఆదికాండం 2:17 అయితే మంచి చెడ్డల తెలివిని సూక్ష్మ ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను తినుమన నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి, పరిశీలన చేయాలి. మరణశాసనం రాసింది ఎవరు, వ్రాయబడింది ఎక్కడో మనకు అర్థమైంది. ఏదైనా తోటలోనే మరణశాసనం దేవుడు వ్రాశాడు. ఏమని వ్రాశాడు అంటే, ఈ పన్ను తిను దినమున నీవు నిశ్చయముగా చనిపోతావు. ముట్టుకుంటే చచ్చిపోతావని అలా, తింటేనే చచ్చిపోతావని అన్నాడు. ఇది ఏదైనా తోటలో దేవుడు మరణశాసనాన్ని వ్రాయించాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మరణశాసనం వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. కనుక మరణశాసనం రాసింది నీవు నేను అనుకున్నట్లు దేవుడైతే చనిపోటానికి రావాల్సింది ఎవరు? చనిపోటానికి రావాల్సింది కూడా దేవుడే. ఇప్పుడు నన్ను పాట పాడమన్నారు అనుకోండి, నన్ను పాట పాడమంటే మా అబ్బాయి చేత పాట పాడించి, మా బాబు చేత పాట పాడిస్తే అన్నా డాడీ లేడయ్యా, డాడీ పాడలేదు పాడే వ్యక్తి అని అంటారు. అంటే సర్దుబాటు చేసుకుంటారు, కానీ పాడి నా వదులుగా తను పాడాడే కానీ నేను పాడినట్టు కాదుగా. అట్లానే మరణశాసనం రాసింది దేవుడైతే మరణం పొందడానికి వచ్చింది ఆయనే రావాలి, కానీ ఆయనకు బదులుగా తన కుమారుడు వస్తే చెల్లుబాటు అయ్యేది కాదు. కనుక కొంచెం జాగ్రత్త గమనించాలి. ఏదైనా తోటలో ఆదాముకు ఆజ్ఞాపించింది
శరీరధారిగా యేసు ప్రభు రాకముందే ఆయనే ఈ మరణశాసనాన్ని వ్రాయించాడు. ఆయన అంటే యేసు ప్రభు. అర్థం కావడం కొరకు అట్లా చెప్తున్నాను, దేవుడు అంటే యేసు ప్రభు. ఇది ఇంకా లోతుగా మనం పరిశీలన చేసినట్లయితే ఈ లోతైన విషయాలు మనం పై పైన ధ్యానం చేస్తే కుదరదు, కొంచెం మనసు పెట్టాలి, కొంచెం ధ్యానం చేయాలి. ఇందులో ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. యేసు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఇది చాలా ప్రాముఖ్యమైన. యేసు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు, పుట్టినప్పటి నుంచి ఉన్నాడా? పుట్టినప్పటి నుంచి కాదు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయనే స్వయంగా చెప్పాడు చూడండి, 17వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం, 17వ అధ్యాయం 5వ వచనం. One of you can read. తండ్రి అన్న చదువుతున్నాను, వినిపిస్తుంది? తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. రైట్. యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు ఈయన పలికిన మాట ఏమంటే, తండ్రి లోకము పుట్టక మునుపు, అంటే యేసు ప్రభులు వారు ఎప్పుడున్నాడు అంటే లోకం పుట్టక మునుపు ఎక్కడున్నాడు, తండ్రి దగ్గరే ఉన్నాడు. ఎలాగున్నాడు, మహిమతో ఉన్నాడు. యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పటి నుంచి ఉండిన ఆయన కాదు. కొంతమంది యాఫనాలు అడిచేవాళ్ళు అందరూ బయలుదేరారు. యాఫనాలు అడిచేవాళ్ళు బయలుదేరి అంత గందరగోళం చేస్తున్నారు. ఇప్పుడు బైబిల్ పట్టుకొని వచ్చి రక్షణ పొందిన వెంటనే బాప్తిజం ఇవ్వాలని కొంతమంది బయలుదేరారు. ఇలాంటి వాళ్ళు చాలా విచారకరంగా మనం వాళ్ళని బాధ అవుతా ఉంటుంది. బట్ మనం తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఎప్పుడున్నాడు, ఎప్పుడున్నాడు అంటే లోకము పుట్టక మునిపే ఉన్నాడు. లోకము పుట్టక మునుపు ఉన్నాడు. ఎక్కడున్నాడంటే తండ్రి దగ్గరే ఉన్నాడు. ఎలాగున్నాడంటే మహిమతో ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అయితే వినండి, ఈ లోకం పుట్టక మునిపే తండ్రి యొద్ద ఉన్నాడు. ఈ లోకం ఎవరి ద్వారా కలిగింది అని అంటే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మనం ఎరుగుదాం ఈ వాక్యాలన్నీ. ఒకసారి మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి మనం వెళదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఇవి మనం అర్థమైతే మనం ఇక ముందు ఏదైనా ధ్యానం చేసే విషయాలు మనకు సహాయకరంగా ఉంటాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వచనం నుండి మనకు బాగా పరిచయం కాబట్టి నేను దాని గురించి ఎక్కువ చదవటం లేదు. అయినా ఒక మాట మీకు 1వచనం మాత్రమే చదువుతున్నాను, తర్వాత మరలా దాన్ని. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగాను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఇది అలాగే చదువుకుంటే మనకు అర్థం కాదు. అయితే 14వ వచనం ముందు చదువుకుందాం. 14 1:14 వాక్యం శరీరధారి అయి చదవాలి మళ్ళా. ఆ వాక్యం శరీరధారి అయి, అది కరెక్ట్ కదే, నువ్వు చదివింది అదే వచనం, అదే చదవటం కరెక్ట్ చదవలేదు అంటున్నాను. ఓకే ఓకే. ఆ వాక్యము శరీరధారి అయి, అది అట చదవాలా? చదివేటప్పుడే సగం అర్థం కావాలా? ఓకే. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చాలు, అంతవరకు చాలులే. ఎందుకంటే ఆ వాక్యం, ఏ వాక్యం?
ఆదిలో ఉండిన వాక్యం, అక్కడ మనం పై వచ్చిన మొదటి చదివేటప్పుడు ఆది యందు వాక్యము నేను అని, ఆదిలో ఉండిన ఆ వాక్యము శరీరధారిగా యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చాడు. అంటే వాక్యము ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు. ఇప్పుడు నేను చదువుతాను, మీరు వినండి. మొదటి వచనం, ఆది యందు యేసు ప్రభు ఉండెను. వాక్యం అనే దగ్గర యేసు ప్రభు అని చదువుతున్నాను. వాక్యము అన్న దగ్గర యేసు ప్రభు అని చదువుతున్నాను. ఆది యందు యేసు ప్రభు ఉండెను, యేసు ప్రభు దేవుని యొద్ద ఉండెను, యేసు ప్రభు దేవుడై ఉండెను, యేసు ప్రభు ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన అంటే యేసు ప్రభు లేకుండా కలుగలేదు, యేసు ప్రభులో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగు. చిక్కుముడి అంతా విడిపోవాలి అట్లా చదువుకుంటే. వాక్యం అన్న దగ్గర యేసు ప్రభు అంటే ఏ కలిగి ఉన్నది ఏది యేసు ప్రభు లేకుండా కలుగలేదు. త్రూ హిమ్ ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్. ప్రతిదీ కూడా సమస్తము ఆయన మూలముగా కలిగాను. ఎబ్రీ పత్రికలు కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే మొదటి అధ్యాయంలోనేది కూడా పూర్వకాలంలో నానా సమయంలో నానా రీతులుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ యుగముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అంటూ తర్వాత ఆయన ద్వారా ఆయన మూలముగా సమస్తమును కలిగాను. కనుక ఇప్పుడు గుర్తుపెట్టండి, ఈ సృష్టి అంతటిని కలుగునుగాక అని కలిగించింది దేవుడు. దేవుడు 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 అన్న దగ్గర యేసుప్రభు 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 అని పెట్టుకుంటే అర్థమై లేకుంటే అర్థం కాదు. కనుక ఆయా యేసు ప్రభు ఆదామును కలిగించాడు, ఆదామును తన చేతులతో నిర్మించాడు, సృష్టిని అంతటిని కలుగునుగాక కలుగునుగాక అన్నాడు యెహోవా అనే పేరుతోటి. అయితే ఇక్కడ మనం గమనించేది ఏమంటే యేసు ప్రభువే స్వయంగా ఆదామును నిర్మించాడు. అందుకనే యేసు ప్రభువే ఆజ్ఞాపించాడు, ఇదిగో ఈ పండు తింటే నువ్వు చనిపోతావని ఆజ్ఞ. కనుక ఎబ్రి పత్రిక 9:16 వ్రాయబడినట్టుగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అనేది మనకి జ్ఞాపకం చేసుకుంటే మరణ శాసనము ఎక్కడ ఉండను అక్కడ మరణ శాసనం రాసిన వాడిని మరణము అవశ్యము. అట్టి శాసనమును రాసిన వాడు మరణము పొందితేనే చెలు నేను అన్నాడు. కనుక ఆది కాండం 2:17 మరణ శాసనం రాసింది యేసు ప్రభువే, మరణించడానికి శరీరధారిగా వచ్చింది యేసు ప్రభువే. కనుక గుర్తుపెట్టుకోండి, ఆది కాండములో మీరు ఎప్పుడన్నా కానీ ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు కృత నిబంధనలో యేసు ప్రభు ప్రత్యేక శరీరధారిగా ఉన్న విషయాలు మనకు తెలుసు. పాత నిబంధనలో ఏ భక్తుని కలిసినా దూత రూపంలో లేకుంటే నానా రీతులుగా నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు అంటే యేసు ప్రభువే. ఇటీవల మెల్కీసెదెకు గురించి ఎక్కడో 2-3 స్థలాల్లో ఇట్లానే జూమ్ యాప్ ద్వారానో లేకపోతే సెల్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పాను. కొంతమంది ఈ మెల్కీసెదెక్ ఎవరు అనేది ఎందుకు మరి అంత అర్థం చేసుకోలేకపోతున్నారు. నాకు చాలా బాధ వేసింది ఆ విషయం. అది కూడా ఎబ్రి పత్రికలు ఒకసారి చూడండి, ఎబ్రి పత్రిక 7:1 ఒక మాట మనం గమనిద్దాం. ఎబ్రి పత్రిక 7 మెల్కీసెదెకు గురించి ఆది కాండంలో ఉంది, 14 కీర్తన గ్రంథం 110 కీర్తనలో ఉంది. ఎబ్రి పత్రిక 5, 6, 7 మెల్కీసెదెకు గురించిన వివరాలు ఉన్నాయి. అందులో 7 ఒక మాటను నేను మీకు చదివి వినిపించబోతున్నాను. ప్లీజ్ టర్న్ విత్ మీ హిబ్రూస్ చాప్టర్ 7:2-3 కలిసి ఉన్నాయి 1, 2, 3 మన తెలుగు బైబిల్లో. నేనైతే మధ్యలో నుండి చదువుతున్నా. ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడు అయిన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఒక పాయింట్, అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చు అట్టి షాలేము రాజు అని అర్థం. అతడు తండ్రి లేని వాడును తల్లి లేని వాడును వంశావళి లేని వాడును. ఇప్పుడు వినండి జాగ్రత్తగా, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయ్యుండి. ఎవరైనా ఈ మెల్కీసెదెకు, ఈ మెల్కీసెదెకు ఒక వ్యక్తి రూపంలో అబ్రహాముని దర్శించాడు, ఒక పేరు పెట్టుకొని వచ్చాడు మెల్కీసెదెక్ అనే పేరుతో. కానీ ఈయనెవరు,
ఈయన తల్లి లేనివాడు తండ్రి లేనివాడు. బైబిల్లో చాలా విచిత్రమైన వాళ్ళు ఉంటారు. తల్లి లేనివాడేమో ఆదాము, తండ్రి లేనివాడేమో యేసుక్రీస్తు ప్రభు, తల్లిదండ్రులు లేనివాడేమో మెల్కీసెదెకు, మాత్రమే కాకుండా తండ్రులు కలిగిన వాళ్ళమే మనం, యేసు ప్రభు నమ్ముకున్న మనం, మనకు తండ్రులు ఉన్నారు. ఒకటి పరలోకపు తండ్రి ఆత్మను బట్టి, రెండోది యేసుక్రీస్తు ప్రభు మనకు తండ్రి, అంత మాత్రమే కాకుండా శరీరంగా కన్నా తండ్రి ఉన్నాడు, ఆత్మీయంగా కన్నా తండ్రి కూడా మనకి ఉన్నాడు. పిల్లలు మనం తండ్రులు కలిగిన వారు. కనుక ఇక్కడ మనం గమనించే ప్రాముఖ్యమైనది, ఈయన ఎవరు అంటే జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు. ప్రభు చెప్పిన స్పష్టమైన మాటల్లో ప్రకటన గ్రంథంలో, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను అల్ఫను ఒమేగను అని ప్రభువే స్పష్టంగా చెప్పాడు. కనుక ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? ఈయన యేసు ప్రభువే. అందుకని అక్కడ వ్రాయబడింది, లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువైద్దేమోనని దానికి క్లియర్ చేసేసాడు అక్కడ. ఎవరట ఈయన దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారుడు మన రక్షకుడైన యేసు ప్రభులు వారిని పోలి. కనుక మీరు ఎప్పుడైనా గమనించండి, పాత నిబంధన గ్రంథములో దూత అని పిలువబడ్డా, మెల్కీసెదెకుగా పిలువబడ్డా, యెహోవా అని పిలువబడ్డా, దేవుడు అని పిలువబడ్డా, అది యేసు క్రీస్తు ప్రభువే అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరొక విషయం మనం కొంచెం లోతుగా మనం వెళ్ళి ధ్యానం చేయబోతున్నా. ఇవి కొంచెం మామూలు పాఠాలు కాదు, ఆత్మ సంబంధమైన పాఠాలు వేరు, థియలాజికల్ పాఠాలు వేరు. కనుక నేను క్రిస్టాలజీలో నుంచి కొన్ని మాటలు మీకు క్రీస్తు ప్రభు యొక్క శాస్త్రంలో నుంచి కొన్ని విషయాలు చెప్పాలి అని ఆశపడి చెప్తా ఉన్నాను. ఇందులో ఇంకా మరొక మాట స్వయంగా మనం ప్రభులు వారు చెప్పిన మాట మనం చదువుకోబోతున్నాం. యోహాను సువార్త 5:37. కెన్ యు రీడ్ ప్లీజ్? మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. యేసు ప్రభువు స్వయంగా చెప్పిన మాట ఏమంటే, మీరు ఏ కాలములు అంటే తండ్రిని గురించి చెబుతున్నారు. పై వచ్చిన చదివితే మనకు అర్థమైంది. మీరు ఏ తండ్రి నన్ను పంపాడు, నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అంటూ, మీరు ఏ కాలములో ఏ కాలమందైనను తండ్రి స్వరం వినలేదు, తండ్రి స్వరూపము చూడలేదు. ప్రభు స్వయంగా చెప్పాడు. ప్రభు అబద్ధం ఆడతాడా? నాకు తెలియదు. కనుక ఏ కాలములో, పాత నిబంధన గ్రంథములో మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ కాలములో ఆయన స్వరం వెళ్ళ అంటే ఆదామా నువ్వు ఎక్కడ అని పిలిచింది ఎవరు? కనుక మనం జాగ్రత్తగా గమనించుకోవాలి విషయం. పాత నిబంధన గ్రంథములో కానివ్వండి, మోషేతో మాట్లాడినప్పుడు కానివ్వండి, అబ్రహాముతో మాట్లాడినప్పుడు కానివ్వండి, ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభులు వారే. యెహోవా అనే పేరుతోటి, దేవుడు అనే పేరుతోటి, దూత అనే పేరుతోటి, మెల్కీసెదెక్ అనే పేరుతోటి నానా సమయంలో నానా రీతులుగా మన పితృలతో మాట్లాడిన దేవుడు. కనుక యేసు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు అని అంటే, ఆయన ఎప్పటి నుంచి శరీరధారిగా వచ్చినప్పటి నుంచి ఉండ ఆయన కాదు. మనం ముందే చదువుకున్నాం యోహాను సువార్త 17:5, తండ్రి నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెను, పరలోకపు తండ్రి నీ దగ్గర నాకు ఎట్టి మహిమ ఉండేను, అట్టి మహిమతో ఇప్పుడు నీవు నన్ను మహిమపరచు అని అన్నాడు కదా. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక యేసుక్రీస్తు ప్రభులు వారి గురించిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నాడు. యోహాను సువార్తలు లేకపోతే ఎఫెసు పత్రికలో మనం గమనిస్తే, 1:7, ఎఫెసు పత్రిక 1:7 చూడండి, 1:7. దేవుని కృప మహదేశ్వరం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. పై వచ్చిన ఒకసారి
ఎట్లనగా తన ఆరో వచనం నాలుగు ఐదు ఆరు కలిస్తున్నాయి. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులుగా స్వీకరించుటకై తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్ పునాది వేయబడకు మునిపే ప్రేమ చే మనకు కావాల్సింది ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునిపే జగత్తుకు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడా. ద ప్లాన్ ఆఫ్ గాడ్, అసలు ఇది బుర్ర బద్దలైపోయే విషయం. జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమించాడట. తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టుకోవాలన్నది ఇది సంకల్పం. ఒకసారి ఈ విషయాన్ని ఒక లాయర్ చదివి అక్కడ ఉన్న పాస్టర్లందరినీ ఈ ప్రశ్న అడిగాడు, అరే పిచ్చోళ్ళారా, జగత్తుకు పునాదే లేదు, జగత్తుకు పునాది లేకముందే మనం పుట్టక ముందే ఆయన మనల్ని ఎట్ట ప్రేమించాడు, మన కోసం ఎట్ట ప్రాణం పెట్టాడురా, ఇది ఏందిరా పాస్టర్లు మీరు అందరూ పిచ్చోళ్ళు అని అడిగాడంట. అక్కడ ఉన్న పాస్టర్లందరూ ఆ ఇంజనీర్ గారికి సమాధానం చెప్పారు. అతను అక్కడ చెప్తాను ఇస్తే చెప్పండి ఏం చెప్తున్నాడు అని అంటే ఉండి ఉండి సార్ నేను చెప్తాను సార్ అని ముందుకొచ్చి ఏం చెబుతావు చెప్పాను అన్నారు. చెప్పాడు ఏమని చెప్పాడంటే నాగాది సాగర్ డ్యామ్ కట్టక ముందు ఎక్కడ సార్ అని అడిగాడు. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టక ముందు ఎక్కడ ఉంది సార్ అని అడిగాడు. అందరు పక్క 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 నవ్వేరు వారు పిచ్చాడ కట్టక ముందు ఎక్కడ ఉంటుందా అని అడిగాడు. నేను చెప్పాను కదా మీకు చెప్తే మీకు తెలిస్తే చెప్పండి లేకపోతే చెబుతాను అన్నాను కదా వినండి అని. కట్టక ముందు ఇంజనీర్ బ్రెయిన్ లో ఉంది సార్, పెట్టిన తర్వాత మన కళ్ళ ముందు కనపడింది సార్. కట్టిన తర్వాత మనకు కనపడింది జగత్తుకు మునిపే దేవుని యొక్క సంకల్పం అంటారు దాన్ని, దేవుని యొక్క చిత్తం అంటారు దాన్ని. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను నన్ను రక్షించాలన్నది అది అప్పుడప్పుడు అనుకోని అప్పుడప్పుడు ఏదో ఆలా సడన్ గా జరిగిపోయిన సంభవం కాదు. ఇది నేను రక్షింపబడ్డామంటే ఓ పెద్ద పెద్ద బిలియనర్స్, పెద్ద పెద్ద జ్ఞానవంతులు, సైంటిస్టులు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళని దేవుడు రక్షించలేదు కానీ నిన్ను నన్ను రక్షించాడంటే అది ఆయన ఉచితమైన కృప. అంటే ఆయన ప్రాణంలో నువ్వు ఉండవు, ఆయన ప్రాణంలో అద్భుతమైన విషయం అవుతుంది. అంత సృష్టికర్త దేవుడు అసలు మైండ్ అంటే ఓకేనా? ఓకేనా, కంటిన్యూ చేయండి. మనం ఎక్కడ ఆగిపోయాం కదా, ఆ జగత్తు పునాది వేయబడక మునిపే అంటే ఈ ఇంజనీర్ బ్రెయిన్ లో ఉంది కాబట్టి మన కళ్ళ ముందు సాగర్ డ్యామ్ కనపడింది అని చెప్పిన తర్వాత వాళ్ళు సిగ్గుపడిపోయారు. అట్లనే జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రభు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవటం అన్నది అది ఎంత దైవ సంకల్పం అంటే దేవుని నిర్ణయం అంటే అది చిన్న విషయం కాదు. కుళ్ళారా, ఏ ఆజ్ఞ అయితే ఆదాముకు ఆజ్ఞాపించాడు ఈ పండు తిను దినమున నీవు నిశ్చయంగా చనిపోతావని, ఎప్పుడైతే తను నోటితో తను ఆజ్ఞాపించాడో దానికంటే ముందే ఎబ్రీ పత్రికలో అధ్యాయం ఐదో రాయబడింది, నీవు నాకు శరీరం బలి అర్పణ నీవు కోరలేదు కానీ నీవు నాకు ఒక శరీరం అమర్చి దేవా ఇదిగో చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను అని ప్రభు స్వయంగా చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన చనిపోవాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు మానవుల కొరకు. అందువల్ల ఆదాము
ఆదాముతో దేవుడు చెప్పాడు ఈ పండు తిను నీవు నిశ్చయంగా చనిపోతావని అన్నాడు ఆ రోజే. కానీ మనం గమనించినట్లయితే ఆజ్ఞాపించిన ఆయన ఆయనే, చనిపోవటానికి వచ్చిన ఆయన కూడా యేసు ప్రభువు. ఆజ్ఞాపించింది దేవుడై, చనిపోవటానికి వచ్చింది తన కుమారుడు అయితే కుదిరేది కాదు. కనుక మరణ శాస్త్రము ఎక్కడ ఉంటుందో అక్కడ మరణ శాసనమును రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అట్టి శాసనమును రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా అంటే 100% చెల్లదు. అందువల్ల తగిన కాలంలో తగిన సమయంలో గలతీ పత్రిక 4:4 రాయబడినట్లుగా ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు జన్మించాడు అనమాట. 4:4 రాయబడింది. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రం మనకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రం మనకు లోబడిన వాడు ఆయన. కనుక యేసు ప్రభులు వారు శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చింది తగిన సమయంలో తగిన రీతిగా చేయవలసిన కార్యం కొరకే వచ్చాడు. ఆత్మరూపైన దేవుడు, అదృశ్యుడైన దేవుడు, కోటి సూర్యుల ప్రభాకాంతి కంటే మెన్నగా ప్రకాశించే ఆ ప్రకాశమానుడైన దేవుడు భూలోకానికి శరీరధారిగా రక్తాన్ని మాంసాన్ని ధరించుకొని రావాల్సి వచ్చింది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఈ విషయాన్ని తిమోతికి రాసిన పత్రికలో, తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం గమనిద్దాం. అక్కడ ప్రభు గుణగణాలు చాలా విశేషంగా ఉంటాయి. ఎక్కువ నేను దాన్ని ఫోకస్ చేసి మీ మధ్య చెప్పాలి అనుకున్నాను. కానీ సరే, మొదట ఈ విషయం వివరంగా మనం దీన్ని చూద్దాం. ఆ 6:15-16 శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతియు యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. వినండి, సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వశించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడ నేరడు. నేను ఎవడన్నా దేవుడిని చూశానంటే అది ఒకటి అబద్ధమని అనమాట. ఇక్కడ స్పష్టంగా ఎవడును చూడలేడు. కానీ క్రీస్తు ప్రభువు వారి తండ్రి రొమ్మున ఉన్నాడు కాబట్టి తండ్రిని బయలుపరిచాడు. అది యోహాను సువార్త 1:18 రాయబడింది. యేసు ప్రభులు వారిని బయలుపరిచాడు. యేసు ప్రభులు వారి ద్వారా తండ్రి అయిన ఆయన గుణాలేంటో బయలుపరిచాడు. అది ప్రాముఖ్యమైంది. ఇక నేను మీ కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంది ఏమంటే, అమరత్వం కలిగిన వాడు దేవుడు అంటే అమరుడు అంటే మరణించటానికి వీలు లేని వాడు. మరణించడానికి వీలు లేని దేవుడు ఆయన మరణించడానికి వచ్చాడు. అక్షయుడైన దేవుడు, మరణించడానికి వీలు లేని దేవుడు క్షయమైపోయే నీలాంటి నాలాంటి పాప శరీర ఆకారాన్ని ధరించుకొని రావాల్సి వచ్చింది. ఫిలిప్పీ పుస్తక 2 రాయబడింది. 5 నుంచి మనం గమనిస్తే ఎన్నోసార్లు చదువుకుంటా ఉంటాం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము నేర్చుకోలేదు. మనుషులలో దాసుడుగా ఒక నీచమైన శిలువ మరణాన్ని భరించడానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసమంటే, ఆజ్ఞాపించింది ఆయనేగా, మరణ శాసనం పెట్టింది ఆయనే కదా. కనుక మరణ శాసనం రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అట్టి శాసనం రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునంటే చల్లదు. కాబట్టి మీరు పాపం చేశారు, మీరు మరణిస్తున్నారు, ఇదిగో నేను పాపం చేయలేదు కాబట్టి నేను చనిపోయి తిరిగి లేస్తానని తను రుజువు చేసేదాని కొరకు ఆయన ఈ లోకానికి మన పాపాలు భరించడానికి వచ్చాడు. ఎంత విశేషమైన మాట. యేసుక్రీస్తు ప్రభువు వారు అమరుడు, మరణించడానికి వీలు లేని వాడు, కానీ మరణించడానికి అనుకూలమైన శరీరధారిగా వచ్చాడు. అందుకని అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట మనం గమనిద్దాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 25 1:25
దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానం కంటే జ్ఞానం కలది, దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది. విచిత్రమైన స్టేట్మెంట్. ఊరక మనం క్యాజువల్ వెళ్ళిపోతాం, దేవుడికి వెర్రితనం ఉంటుందా? దేవుడి వెర్రితనం ఉంటుందా? ఉందా? ఎక్కడే చెప్పాడు కదా, దేవుడు వెర్రితనం. దేవుడి వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలదు. మనుషులు ఎంత జ్ఞానవంతులైనా కానీ వాళ్ళ జ్ఞానం అంతటి కంటే జ్ఞానమైనది ఏంటంటే దేవుని వెర్రితనం. నేను దాని గురించి చెప్పడం లేదులే, కానీ ఇక్కడ ఇంకోటి ఉంది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. దేవునికి బలహీనత ఉంటుందా? మనుషులకు బలహీనత ఉంటుందా? మనుషులకు బలహీనత, కానీ దేవునికి బలహీనత ఏంటి? దేవుని బలహీనత ఏంటంటే ఇక్కడ మళ్ళా గమనిస్తున్నాం, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. మనుషులు ఎంత బలవంతులైన మైక్ టైసన్ కానివ్వండి, కోటి రామూర్తి కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, వీళ్ళు ఏమంటారంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు కొంతమంది. కోటి రామూర్తి గారిని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని, వీళ్ళు మరణం చేతిలో చిత్త అయిపోయారు. మైక్ టైసన్ మరణం రాగానే మరణాన్ని సలాం కొట్టి వెళ్ళిపోయారు అందరూ. మరణం అనేది వారికి ముగింపు పలికింది. కానీ మన ప్రభు అయితే, మనము మన రక్షకుడు అయితే, ఆయన బలహీనుడు. ఆయన బలహీనత మనుష్య బలము కంటే బలమైనది. అంటే ఎంత బలశాలైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత అధికారులైనా, ఎంత చక్రవర్తులైనా కానీ మరణంతో బలాదురైపోయారు. అందుకని మరణం అనేది ప్రతి మానవుని ఏలుబడి చేస్తూ ఉంది అని మనం ఎరుగుతాం. కానీ మన ప్రభు అయితే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన బలహీనుడుగా మనుషుల చేతుల్లో ఆయన ఏమి బలవలేని, ఆయన పెట్టించుకున్నాడు, చెప్పలపై చెల్సులు పట్టించుకున్నాడు. అని ప్రశ్నించినా కానీ ఆయన నోరు తెరవలే, పదగుద్దు. మన రక్షకుడైన ప్రభువు ఎందుకు ఆయన శరీరధారిగా రావాల్సి వచ్చిందంటే, మరణ శాసనం రాసిన వాడు ఆయనే కాబట్టి శరీరంలో ఉండిన ఆదాము పాపానికి ఓడిపోయి పాపానికి దాసుడై ఎలాగూ మరణించాడు, అలాగునే మన రక్షకుడు అదే శరీరాన్ని అంటే పాప శరీర ఆకారాన్ని ధరించుకొని వచ్చాడు. పాప శరీరాన్ని కాదు, పాప శరీర ఆకారాన్ని. ఫిలిప్పి పత్రిక 2లో మీరు జాగ్రత్తగా చదవండి. అక్కడ పాప శరీర ఆకారాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయనలో పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులు చేరక ప్రత్యేకముగా ఉండిన వాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అని మనం చెప్పుకుంటాం. కానీ అంత గొప్ప దేవుడు ఎందుకు ఈ ఒక మాట కూడా మాట్లాడలేదు? మరణమును మరణము ద్వారా నశింపజేయటానికి వచ్చాడు. ఆయన మరణిస్తేనే మరణపు ముళ్ళు విరిచివేయబడుద్ది. ఆయన మరణించకుండా మరణ ముళ్ళు విరిచివేయబడదు. ఆయన మరణించాలి అంటే విత్తనం విత్తనంగా ఉంటే అది మొలక రాదు. విత్తనం భూమిలో పడాలి, విత్తనం చనిపోవాలి, అప్పుడు మొలక వచ్చింది. కనుక ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆయన మరణాన్ని ఓడించి, చావును ఓడించి, సమాధిని ఓడించి తిరిగి లేవాలంటే మస్టర్ షుడ్గా ఆయన మరణ శాసనం రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. కాబట్టి ఆ లెక్క ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారము చనిపోవటానికి వచ్చాడు. మనందరి స్థానంలో చనిపోయాడు. మనందరికి విడుదల ఇవ్వాలని మనందరి పాపం ఆయన మోశాడు. మనందరికి రావాల్సిన శిక్ష ఆయనే పొందాడు. వినండి, మనందరి కొరకు సిలువైపడ్డాడు. వినండి, మరణమును మరి ఎన్నడూ ఉండకుండా ఆయన మునిగివేశాడనే మాట వ్రాయబడింది. అయితే వినండి, నేను ఒక మీకు మాట, ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు లోకంలో ఉండిన మనుషులందరూ పాపం ఒలగొట్టి పాపం చేసినందుకు కాదు నరకానికి వెళ్ళటం. మరలా చెబుతున్నాను వినండి, ఇప్పుడు లోకంలో మనుషులందరూ పాపంలో పుట్టి పాపం చేసినందుకు కాదు నరకానికి వెళ్ళటం. నిజరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు చేసిన బలియాగాన్ని, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని ఎవరైతే నమ్మరో ఆ నమ్మన కారణాన్ని బట్టి నరకానికి వెళ్తున్నారే గాని లోకంలో మానవులందరి కొరకై, వన్స్ ఫర్ ఆల్, వన్స్ ఫర్ ఎవర్. ఆ
ఆయన మన కొరకు కలువరి శిలువలో చనిపోయి ఎబ్రీ పత్రిక మీరు మనం చదివినట్లయితే సదాకాలము నిలిచే బలి పశువుగా అందరి కొరకు విమోచన క్రయధనంగా ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పుట్టక ముందు నీవు నేను పుట్టక ముందే మన కొరకు ప్రాణ త్యాగం చేశాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అందువల్ల మన రక్షకుడైన ప్రభు ప్రాణ త్యాగం అనేది అప్పుడప్పుడు అనుకొని జరిగింది కాదు, ఆయన చిత్త ప్రకారం జరిగింది. ఆ సజీవుడైన ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో, ఆ జీవాధిపతిని ఎవరైతే నమ్ముకుంటారో, ఆ గొప్ప భాగ్యం మనకు కూడా నమ్మకపోతే నరకం. నమ్మినందువల్ల పరలోకం లేదు. ఏమి నమ్మాలి? నా ప్రభు నా కొరకు చనిపోయాడు, నా కొరకు శిక్ష అనుభవించాడు, నన్ను ఎంతగా ప్రేమించాడే, చేతుల్లో చీలలో తలలో ముళ్ళగిరేట పాదాల్లో మేకొట్టించుకొని నా శిక్షను ఆయన భరించాడు కదా అని ఎవరైతే హృదయంలో నమ్ముకుంటారు. హెడ్ నాలెడ్జ్ కాదు కావాల్సింది, హృదయంలో నమ్ముకోవాలి, నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వాసం ఉంచాలి, నోటితో ఒప్పుకోవడం ద్వారా వారు రక్షించబడతారని రోమపత్రిక 10:10 వ్రాయబడింది, 10:9 వ్రాయబడింది. యేసు ప్రభు అని ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే రక్షణ, వారికి మాత్రమే పాప క్షమాపణ పిల్లారా. కనుక అలాంటి వారు నమ్మండి. ప్రభువుని నమ్మని వారు, ప్రభు నమ్మిన మనం అనేది నీవు నేను ఆయన సంకల్పం ఎంత గంభీరమైనది ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు రాబోతున్నాడు, అందరూ సిద్ధపడండి. ఈ COVID-19 కొరకు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలు ప్రభు కొరకు ఎదురు చూద్దాం. అయితే మన ఆత్మీయ జీవితాన్ని ప్రభుతో ముడిపడి ప్రభువులో ఇంకా ఎదగాలని ప్రభు నామన ప్రేమతో ఈ మాటలు తెలియజేసి ముగిస్తా ఉన్నాను. దేవుడి వాక్కులు అందరి కొరకే దీవించి ఆశీర్వదించుగాక. మంచిది.